చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు హైదరాబాద్ లో బీజేపీకి షాక్ తగిలింది బీజేపీ నుంచి సుమారు 200 మంది నాయకులు కార్యకర్తలు సోమవారం సిటీ సెంటర్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారీ బహిరంగ సభ రోజునే బీజేపీ నాయకులు టిఆర్ఎస్ లో చేరారు పెళ్లి సందర్భంగా బీఆర్ఎస్ లో చేరిన నాయకులు మాట్లాడుతూ గత 7 సార్లు హైదరాబాద్ లో ఈటల గెలుపునకు కష్టపడినా కూడా తమకు తగిన గుర్తింపు లేదని అన్నారు విద్యార్థి దశ నుంచే ఈటల వెంట ఉన్నప్పటికీ తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరామని అన్నారు యువ నాయకులు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నియోజకవర్గంలో చేసే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమని టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారణమయ్యాయని అన్నారు యువకులు ఎదగాలంటే యువ నాయకుడు అవసరమని కౌశిక్ రెడ్డి యువ నాయకుడు కాబట్టి యువకులందరికీ అవకాశాలు కల్పిస్తారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిన ముఖ్య నాయకులు జివాజీ కుమారస్వామి యాద్గా అరవింద్ రాపర్తి అఖిల్ పొన్నాల అనిల్ ఎండి జానీ విజయగిరి రాకేష్ కనికుల రాజు గోనె రాజు ప్రవీణ్ వీరస్వామి బ్రహ్మం అలాగే మహమ్మద్ బాషా అలాగే మహమ్మద్ ఆసిఫ్ శ్రీకాంత్ బన్నీ వంశీలతో పాటుగా 200 మంది ముఖ్య కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ అలాగే జమికుంట వే చైర్మన్ దేశిని కోటి అలాగే మాజీ వైస్ ఎంపీపీ చుక్క రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నల్లమణి శ్రీనివాస్ బీసీ సంఘం డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్బార్ గారి నుండి విజయగిరి రాకేష్ కనుకల రాజు దుమ్మాడి రాము ప్రవీణ్ దుబాసి వీరస్వామి బ్రహ్మం మొహమ్మద్ పాషా శ్రీకాంత్ బన్నీ వంశీ ప్రశాంత్ కోటి మధు అంజీ గోదాం సాయి రాపత్తి సాయి కృష్ణ బన్నీ ఆవాది చెప్పుకుంట అమ్మా వెంకటేష్ ఆవాది చెప్పుకుంట ముద్రవేణి రాజు శీలం చందు శ్రీపతి అశోక్ విజయ్ ప్రమోద్ రెడ్డి కమలాపూర్ నుండి నేరుగా అశోక్ జి రాకేష్ అలా